భారతదేశంలో థర్డ్ వేవ్ వచ్చేస్తోంది వచ్చేస్తోందని గత కొన్ని రోజులుగా చెప్తా ఉన్నారు అటువైపు నిపుణులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నారు ఆ మేరకు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు ఎక్కడైతే కేసుల సంఖ్య కాస్త పెరగ్గానే వెంటనే థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందేమో అన్న ఒక అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఐఐటి పరిశోధకులు కూడా కొత్త కొత్త విషయాలు చెప్తా ఉన్నారు కానీ అనూహ్యంగా థర్డ్ వేవ్ వస్తుంది కేసుల సంఖ్య పెరుగుతోందని మనం అనుకుంటున్నాం అదే సమయంలో కేసుల సంఖ్య కూడా ముప్పై వేలకు తగ్గిన తర్వాత క్రమేపీ నలభై నలభై ఐదు వేలు దాకా వెళ్ళింది ఈ దశలో ఉన్నట్టుండి ఒక్కసారిగా గత ఇరవై నాలుగు గంటలు నమోదైన కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోవటం అనేది కాస్త చర్చనీయాంశమైందని చెప్పాలి నలభై నాలుగు వేలు దాకా వెళ్ళిన కేసులు సడన్గా ముప్పై వేలకు పడిపోవటం అనేది ఎందుకు ముప్పై వేలకు పడిపోయాయి కేసుల సంఖ్య తగ్గిపోతుందా కరోనా థర్డ్ వేవ్ రాదా సెకండ్ వేవ్ ముగిసిపోయిందా మంచి రోజులు వస్తున్నాయా అనే సందేహాలు చాలామందికి కలగవచ్చు అయితే దీనికి వేరే కారణం ఉంది చెప్తున్నారు వాస్తవానికి అయితే ఐఐటి నిపుణులు హైదరాబాద్ ఐఐటి కాన్పూర్ ఐఐటి చెప్తున్నది ఏంటంటే ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది థర్డ్ థర్డ్ వేవ్ అక్కడి నుంచి అక్టోబర్కి పీక్స్కి వెళ్ళి అక్టోబర్లో తగ్గుతుంది ఎండ్ అవుతుంది సెప్టెంబర్లో పీక్స్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తంగా సెకండ్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో ఎన్ని వచ్చిన కేసులు నాలుగు లక్షల పద్నాలుగు వేలు కేసులు అది హయ్యెస్ట్ మే ఏడో తారీఖు నాడు ఆ తర్వాత ఆ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గడం మొదలైంది అయితే ఈసారి థర్డ్ వేవ్లో అంత ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఒకవైపు అందరికీ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది సెకండ్ వేవ్లో చాలామందికి టూ బై థర్డ్ కరోనా వచ్చి వెళ్ళింది అని చెప్తున్నారు సో యాంటీబాడీస్ రెండు మూడు వంతుల్లో రెండు వంతుల మందికి యాంటీబాడీస్ అందరిలో వచ్చాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో కరోనా పెద్దగా ప్రభావం చూపదనేది ఒకటైతే రెండోది వ్యాక్సినేషన్ కూడా ఆల్మోస్ట్ చాలామందికి ఇప్పటికే నలభై కోట్ల డోసుల పైగా వ్యాక్సినేషన్ అయింది అంటే దాదాపుగా ఏడు పాయింట్ ఆరు శాతం మందికి పూర్తి స్థాయిలో అయిందని చెప్తున్నారు సో ఒక డోసు వేసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపుగా ఒక ఇరవై శాతం వరకు ఉండొచ్చు ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేసుకోవటం వచ్చి వెళ్ళిపోవటం యాంటీబాడీస్ రావటం ఈ కారణాల రీత్యా సెకండ్ వేవ్ అంతా థర్డ్ వేవ్ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు హయ్యెస్ట్ కేసులు అంటే వరస్ట్ కేసుల్లో లక్షన్నర పర్ డే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ నిపుణులు చెప్తున్నా వీళ్ళు సెకండ్ వేవ్లో ఏదైతే చెప్పారో అదే వాస్తవం కూడా నిరూపితమైంది సో ఆ నేపథ్యంలో వీళ్ళ స్టడీకి కాస్త ప్రాధాన్యత పెరిగిందని చెప్పొచ్చు అయితే సడన్గా నలభై ఐదు వేలు నలభై నాలుగు నలభై ఐదు వేలు వచ్చే కేసులు ముప్పై వేలకు ఎందుకు పడిపోయి నిన్న అంటే ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసులు చూస్తే కనుక పదహారున్నర లక్షల టెస్టులు చేస్తే ముప్పై వేల ఐదు వందల నలభై తొమ్మిది కేసులు మాత్రమే వచ్చాయి నాలుగు వందల ఇరవై రెండు డెత్లు అంటే డెత్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా పది పద్నాలుగు పదిహేను వేల కేసులు తగ్గిపోవడం అంటే కాస్త కొంచెం శుభ పరిణామంగా భావించవచ్చు అని అందరూ అనుకుంటున్న తరుణంలో దీనికి కూడా ఒక కారణం ఉందని చెప్తా ఉన్నారు నిపుణులు అదేంటంటే ఇప్పుడు వస్తున్న నలభై కావచ్చు నలభై ఐదు వేల కేసులు కావచ్చు వీటిలో సగాటికి సగం కేసులు తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఈ రెండు రాష్ట్రాల నుంచి సగాటికి సగం కేసులు వస్తున్నాయని కేరళలో అయితే ఇరవై వేల కేసులు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఒక రకంగా ఉంటే కేరళ మహారాష్ట్ర ఒక రకంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కేసుల సంఖ్య పెరుగుతోంది అని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపుగా గణనీయంగా కేసుల సంఖ్య తగ్గింది అందుకే దేశంలో మొత్తం కేసుల సంఖ్య కూడా తగ్గుతూ కనిపించిందని చెప్తున్నారు మొత్తం మీద అయితే మన టీకాల వేగమైతే పెరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు నిపుణులు ఇదొక్కటే మనం పరిగణలోకి తీసుకోకూడదు రేపు కేరళలో మహారాష్ట్రలో రేపు మళ్ళీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇది తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే అని చెప్తున్నారు థర్డ్ వేవ్ మాత్రం పొంచి ఉంది ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కావచ్చు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో మనం మళ్ళీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చాలా వేగవంతం చేయాలి ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే ప్రస్తుతం నలభై ఎనిమిది కోట్ల మందికి వ్యాక్సినేషన్ డోసులు వేశామని చెప్తా ఉంది ప్రభుత్వం మాత్రం ఈ రకంగా అంటే రోజులో అరవై ఒక్క లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశామని చెప్తుంది నిన్న ఇరవై నాలుగు గంటల్లో బట్ ఇరవై నాలుగు గంటల్లో అరవై లక్షలు అంటే ఈ రకంగా మనం ఇదే ఫేస్లో ఇదే వేగంలో వెళ్తే గనక రెండు వందల ముప్పై రోజులు ఆల్మోస్ట్ పది నెలలు పడుతుంది కానీ ఈ పేస్ సరిపోదు అని చెప్తున్నారు నిపుణులు డెఫినెట్గా ప్రతిరోజు ఒక కోటి మందికి వ్యాక్సినేషన్ వేస్తే కనుక ఖచ్చితంగా ఆరు నెలలలోపు అందరికీ కూడా సంపూర్ణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవుతుందని చెప్తున్నారు అది జరిగితే తప్ప మనం ఉపశమనం దొరికింది అని చెప్పుకోవడానికి వీలు లేదని చెప్తున్నారు మొత్తం మీద అయితే ఒక రకంగా కేసుల సంఖ్య తగ్గటం శుభ కాస్తంత ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది